తవ్వా పనీర్ మసాలా. తవ్వా పనీర్ మసాలా అన్న? yes. ఆ పేరు చాలా కామెడీగా ఉందండి. ఓకే, ఆ తవ్వా పనీర్ మసాలా కావాల్సి పడుతుందా సార్ చెప్తారా? డెఫినెట్లీ, మీరు హెల్ప్ చేయాలి. తప్పకుండా చేయక సత్తామా. తవ్వా పనీర్ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పనీర్, టమాటోస్, పచ్చిమిర్చిలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, చాట్ మసాలా, లవంగాలు, అనియన్స్, సాల్ట్, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, కారం, నల్ల యాలకులు, ఆయిల్. ఓకే మరి చూద్దామా? చేద్దామా? చేద్దామా? చేద్దాం. ముందుగా ఉదయ్ పనీర్ తీసుకోవాలి. ఓకే. పనీర్ తీసుకొని పనీర్ ని చక్కగా స్లైసెస్ లో కట్ చేసుకోవాలి, ఇలా స్క్వేర్ పీసెస్. ఓకే. ఇష్టమన్న సైజెస్ లో కట్ చేసుకోవచ్చు నీట్గా. yes, మనం తవా పనీర్ మసాలా తయారు చేస్తున్నామండి. రుచిక, మరి తవా పనీర్ మసాలా అంటే ఏంటి, ఇది ఎలా వచ్చింది, ఆ పేరు, ఆ నామకరణ ఎలా వచ్చింది, కాస్త రెసిపీ గురించి చెప్తే మన ప్రేక్షకులు మెంటల్ గా రెడీ అవుతారు. డెఫినెట్లీ, తవా అంటే ఇది, పనీర్ అంటే ఇది, మసాలా అంటే ఇప్పుడు తయారు చేస్తాం, అందుకే పేరు వచ్చింది తవా పనీర్ మసాలా. ఓకే, ఇంకా నన్ను తంతారేమో అనుకున్నానండి, దీన్ని తీసుకోగానే భయం వేసింది నాకు. సో పనీర్ పీసెస్ అరేంజ్ చేసేసాం కదా, ఒక ప్లేట్ ఇవ్వండి. ఒక ప్లేట్ లో పనీర్ పీసెస్ తీసుకుని చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కోట్ చేయాలి. సో ఐ థింక్ ఇది స్నాక్ ఐటమ్ అంతేనా? మసాలా వచ్చింది కాబట్టి ఇది తవా పనీర్ కాదు, మసాలా వచ్చింది కాబట్టి కర్రీ. కర్రీ, ఓకే. తవా పనీర్ అనుకోండి, అప్పుడు స్నాక్ ఐటమ్. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ లైట్ గా స్ప్రింకిల్ చేయాలి, ధనియా పౌడర్, లైట్ గా గరం మసాలా పౌడర్, చాట్ మసాలా, స్ప్రింకిల్ చేసేసి చక్కగా మ్యారినేట్ చేయాలి. చాట్ మసాలా వేగన రెసిపీకి మంచి టేస్ట్ వచ్చేస్తుంది. yes, చక్కగా ఇలా మ్యారినేట్ చేయాలి. సో ఇవి మ్యారినేట్ అయ్యేంత లోపల మిక్సీ జార్ ఇవ్వండి. ఓకే. సో మిక్సీ జార్ తీసుకుని టొమాటోస్ నిద్దాం. ఓకే, టొమాటో ప్యూరీ తయారు చేస్తున్నాం ఇప్పుడు మనం. yes, టొమాటోస్ వేసేసి మిక్సీలో గ్రైండ్ చేయాలి. ఓకే. సో ఉదయం వచ్చేసి టొమాటో ప్యూరీని మిక్సీలో గ్రైండ్ చేస్తున్నారు. సో దీన్ని వేడి చేయలేదు కాబట్టి మనకి ప్రమాదం ఏమి లేదు. అయిపోయింది కదా అప్పుడే. yes. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి పొయ్యిలకిచ్చి కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేయాలి. ఓకే. సో ఆయిల్ ఇక్కడ హీట్ అవుతుంది. సో ఒక పని చేద్దాం, ఇంకొక పొయ్యి వెలిగించి దీంట్లో కూడా తవా పెట్టి ఆయిల్ వేద్దాం. ఓకే. లైట్గా ఆయిల్ వేసేసి రెండు ఆయిల్స్ని హీట్ చేయాలి. ఫైవ్ మినిట్స్ అయిపోయింది, రెండు ఆయిల్స్ హీట్ అయ్యాయి. సో ముందుగా ఈ కడాయిలో నాకు లవంగాలు ఇవ్వండి. లవంగాలు, లవంగాలు ఇద్దాం. నల్ల యాలకులు ఇవ్వండి. నల్ల యాలకులు, నల్ల యాలకులను ఇద్దాం. జర బ్రేక్ చేసేద్దాం, లేదంటే లేదంటే చిటపటలు ఆడుతుంది. సో చిటపటలు ఆడకుండా ఉండాలంటే మనం బ్రేక్ చేసి వేస్తే పటపటలు ఆడుతున్నాయండి. నెక్స్ట్ పచ్చిమిర్చిలు ఇవ్వండి, ఆనియన్స్ ఇవ్వండి. పచ్చిమిర్చి, ఆనియన్స్. పచ్చిమిర్చిలు వేసి ఆనియన్స్ వేసి చక్కగా ఫ్రై చేయాలి. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి, ఇక్కడ వచ్చి ఆయిల్ హీట్ అవుతుంది. సో హీట్ అయిన ఆయిల్లో పనీర్ పీసెస్ని ఫ్రై చేద్దాం తవా మీద. సో ఉదయ్ ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి, ఇక్కడ వచ్చేసి పనీర్ ఫ్రై అవుతుంది తవా మీద. పని చేయండి, మీరు అక్కడ చూసుకోండి, నేను ఇక్కడ చూసుకుంటాను. డెఫినెట్లీ ఉదయ్.
చూసుకోవాలంటే మీకు రెండు కావాలి తిప్పడానికి చిటపట ఆడుతున్నారు కానీ తవ ఆడుతుంది చిటపడక సో నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా టొమాటో ప్యూరీ ఇవ్వండి టొమాటో ప్యూరీ నేద్దాం సో నెక్స్ట్ టొమాటో ప్యూరీ నేసేసాము సీజనింగ్ చేద్దాము దెన్ ఓకే సీజనింగ్ కోసం ఉప్పు ఇవ్వండి సీజనింగ్ కోసం ఉప్పు ధనియా పౌడర్ ఇవ్వండి धनिया पाउडर गरम मसाला इवंडी गरम मसाला कारम कारम वेसी चक्कगा फ्राई चेद्दाम सो दे चक्कगा इक्कड़ ग्रेवी कुक अवुतुंदी सो कोत्तिमीर इवंडी कोत्तिमीर टेस्ट कोसम कोत्तिमीर इद्दाम చక్కగా గ్రేవీని కుక్ చేయాలి సో దే ఇక్కడ చక్కగా గ్రేవీ కుక్ అయిపోయింది ఇక్కడ తవా పనీర్ కూడా చక్కగా రెడీ అయిపోయింది ఇది సైడ్ లో పెట్టండి అది సైడ్ లో పెట్టండి yes నెక్స్ట్ వచ్చేసి నాకు ప్లేట్ ఇవ్వండి సర్వింగ్ డిష్ ఇదండి సర్వింగ్ డిష్ తీసుకుని మీ తవా పనీర్ ని ఇవ్వండి ఇదండి ఉదయ్ తయారు చేసుకున్న తవా పనీర్ ని ఒక సర్వింగ్ డిష్ లో అరేంజ్ చేద్దాం पनीर अंत क्रिस्पी अंदो चक्कर अरेंज तैयार ग्रेवी तवा पनीर मीद वैसे कोत्तिमीर कोत्तिमीर यस कोत्तिमीर तो गार्निशिंग तवा पनीर मसाला रेडी అయిపోయింది ఎలా ఉందో చెప్పాలి ఓకే థాంక్యూ తవా పనీర్ మసాలా ఎలా ఉంది చాలా బాగుంది రుచిక బాగుందా పనీర్ వచ్చేసి క్రిస్పీ క్రిస్పీగా ఉంది టమాటా మనం ప్యూరీ చేసుకున్నాం కదా అది కొంచెం పులపులని టేస్ట్ అన్నమాట రెండు కలిపి మిక్స్ చేస్తే ఎక్సలెంట్ గా ఉంది చాలా బాగుంది మీరు మరొకసారి రిపీట్ చేయండి మన ప్రేక్షకులు నోట్ చేసుకుంటారు హ్యాపీ ఇంట్లో చేసుకుంటారు డెఫినెట్లీ తవా పనీర్ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చెప్తాను చక్కగా నోట్ చేసుకోండి డోంట్ మిస్ ఇట్ తవా పనీర్ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు పనీర్ టమాటోస్ పచ్చిమిర్చిలు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ చాట్ మసాలా లవంగాలు ఆనియన్స్ salt ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ కారం నల్ల యాలకులు ఆయిల్ तवा पनीर मसाला तैयार चेयडानिकी पनीर नी क्यूब्स लो कट चेसुकोनी अल्लम वेल्लुल्ली पेस्ट साल्ट धनिया पाउडर गरम मसाला पाउडर चाट मसाला स्प्रिंकल चेसी मैरिनेट चेसी ओक तवा मीद ऑयल वेसेसी ई पनीर पीसेस नी फ्राई चेसी साइड लो पेट्टाली ग्रेवी कोसम ओक कड़ाई लो ऑयल हीट चेसी हीट अवुतुन्न ऑयल लो लवंगा नल्ल यालकुलु वेसी ऑनियन्स पच्चिमिर्चिलु वेसी फ्राई चेयाली फ्राई अवुतुन्न ऑनियन्स लो टोमाटो प्यूरी वेसी सीजनिंग कोसम साल्ट कारम धनिया पाउडर गरम मसाला वेसी चक्कगा कुक चेयाली లాస్ట్ లో కొత్తిమీర వేసి గ్రేవీని సైడ్ లో పెట్టాలి తవా పనీర్ మసాలా సర్వ్ చేయడానికి ఒక డిష్ తీసుకుని ఫ్రై చేసుకున్న పనీర్ పీసెస్ ని అరేంజ్ చేసి పనీర్ పీసెస్ మీద తయారు చేసుకున్న గ్రేవీని అరేంజ్ చేసి కొత్తిమీరతోని గార్నిషింగ్ చేసి సర్వ్ చేయడమే అంతే తవా పనీర్ మసాలా రెడీ ఫర్ ఆల్ తెలుగు అండ్ ఆంధ్ర రెసిపీ వీడియోస్ ప్లీజ్ విజిట్ richlu.com